కేసినేని నాని టార్గెట్ చంద్రబాబేనా? రోజుకో స్టేట్మెంట్తో విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసినేని నాని పిచ్చెక్కిచ్చేస్తున్నారు. ఈ రోజు ఎవరిని టార్గెట్ చేస్తారో తెలియడం లేదు. ఒకసారి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడికే వార్నింగ్ ఇస్తారు, మరోసారి తన వ్యతిరేకులపై విరుచుకుపడతారు. ఎంపీ ప్రకటనలు, వార్నింగ్లతో పార్టీకి డ్యామేజ్ జరుగుతున్నా ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. ఒకరోజు రాబోయే ఎన్నికలలో తానే ఎంపీగా పోటీ చేస్తున్నట్లు చెబుతారు, మరోసారి రాబోయే ఎన్నికలలో తాను పోటీకి దూరం అంటారు. ఇంకోసారి తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినా గెలుస్తానంటారు. తాజాగా అంటే కొత్త సంవత్సరం సందర్భంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలు, వార్నింగ్ పార్టీలో సంచలనంగా మారింది. రాబోయే ఎన్నికలలో తాను, కూతురు శ్వేత విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయడం లేదన్నారు. రాబోయే ఎన్నికలలో ఎంపీగా కాకుండా కేసినేని లేదా కూతురు శ్వేత ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. బహుశా ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ ప్రకటన చేశారేమో అనిపిస్తోంది. కొన్ని కబంధ హస్తాల నుండి పశ్చిమ నియోజకవర్గానికి విముక్తి కల్పించడానికే నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినట్లు చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం నుండి కొన్ని కబంధ హస్తాల నుండి విముక్తి అని ఎవరిని ఉద్దేశించన్నారో అర్థం కావడం లేదు. విజయవాడ నగరంలో బుద్ధ వెంకన్న, బోండా ఉమ, నాగుల్ మీరా లాంటి వాళ్ళు ఎంపీకి బద్ధ వ్యతిరేకులు. వీళ్ళకి మాజీ మంత్రి దేవినేని ఉమ తెర వెనుక నుండి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కాబట్టి వీళ్లలో ఎవరిని ఎంపీ హెచ్చరించారో తెలియడం లేదు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చేవారిని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ స్థాయిలో ఎప్పుడూ ఎవరికీ వార్నింగ్ ఇవ్వలేదు. ఏలుకుంటాం, దోచుకుంటాం అంటే కుదరదన్నారు. తాను విజయవాడకు కాపలా కుక్కలాగుంటానని ప్రకటించారు. చీకటి వ్యాపారాల్లో తాను వాటాదారుడిని కాదన్నారు. తాను వెళ్ళిపోతే విజయవాడ నుండి జగ్గయ్యపేట వరకు దోచుకోవచ్చన్నది వీళ్ళ ఆలోచనగా ఎంపీ చేసిన ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. విజయవాడలో తన ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారా, లేకపోతే వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్న చంద్రబాబునే టార్గెట్ చేశారా అన్నది అర్థం కావడం లేదు.